ఆడపిల్లి ఆశపట్టాను బంగారు తల్లి పెళ్లి కూతురైనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే సీఎంఆర్ జ్యువెలరీ ఫర్ యువర్ గోల్డెన్ మోమెంట్స్ नमस्ते पीने न्यूस स्वागत ఢిల్లీలో మీడియా సంస్థలతో పాటు పలు కళా సంస్థలు కళాకారులపై దాడులు జరిపి అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్యని ఏపీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు గుట్టుపాటి నాగేశ్వరరావు P9TV మేనేజింగ్ డైరెక్టర్ పోలన్ కిరణ్ విమర్శించారు. మీడియా సంస్థలు కళా సంస్థలపై దాడులకు నిరసనగా ప్రకాశం భవన్ వద్ద జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘ నాయకులు మాట్లాడుతూ దేశంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించే చర్యలు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తు చూపడమే అన్యాయంగా భావించిన ప్రభుత్వాలు అణచివేత ధోరణికి పాల్పడుతున్నాయని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై ఉక్కుపాదం మోపుతూ పోతే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి ఎస్పి బ్రహ్మం, సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ రెడ్డి, TV5 జనార్దన్, ప్రజాసంఘ నాయకులు జీవి కొండారెడ్డి, కాలం సుబ్బారావు, రఘురాం, శివ, శరత్ బాబు, అశోక్, శ్రీనివాస్ నాయక్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎందుకంటే వీళ్ళు వారు మన నక్సలైట్లను కనుక అరెస్ట్ చేసి వాళ్ళ స్థావరాల మీద దాడులు చేసినట్టుగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీడియా సంస్థలటువంటి ఆఫీసుల మీద దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేయటము, వాళ్ళకు సంబంధించిన ల్యాప్టాప్లు కానీ వాళ్ళ డేటా కానీ మొత్తం కలెక్ట్ చేయటము ఇదంతా ఇది చాలా దారుణమైన విషయము. వాళ్ళ దగ్గర ఏముంటుంది, అంత డేటా తప్పితే ఏముండదు, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అవి అవే ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి సంఘ విద్రోహ శత్రువులను కనుక ఇది చేసినట్టుగా ఆ విధంగా దాడులు చేసి మీడియా సంస్థల మీద అంటే వాళ్ళని భయపెట్టడం తప్పితే ఇంకేం ఉండదు. అందువల్ల ఏంటంటే ఇటువంటి చర్యలు సెంట్రల్ గవర్నమెంట్ మానుకోవాలి, లేదంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా సంస్థలన్నింటినీ వీటిని ఖండించి దీన్ని ఉధృతం చేసి ఈ దాడులన్నీ ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి గమనించుకోవాలా, మనం ఏం చేస్తున్నాం ఏందనేది కూడా. ఏదైతే ప్రభుత్వానికి ఎవరైతే మీడియా సంస్థలు వ్యతిరేకంగా రాస్తున్నారో, టెలికాస్ట్ చేస్తున్నారో, వీళ్ళందరి మీద కక్ష కట్టి ఇది కేవలం రాజకీయ కక్ష మాత్రమే, ఈ రాజకీయ కక్షలో భాగంగానే కేంద్ర ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తున్నాయని కూడా మేమందరం అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమం కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎప్పుడైనా మన ప్రతిపక్షాల్లో కానీ ఇంకొక ఎక్కడైనా కూడా ఈ కవులు రచయితలు వీళ్ళందరూ కూడా లేకుంటే ప్రతిపక్షాలు ఎక్కడ కూడా జనాల్ని ప్రజల్ని మొబిలైజ్ చేసే కార్యక్రమంలో వీళ్ళు ముందుంటారు. అలాంటి వాడి మీద దాడి చేయడం కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. దాన్ని మేము అందరం కూడా నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఆయన మిగతా వివిధ సంఘాలు జర్నలిస్టులు అందరితో కలుపుకొని కూడా చేయడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు, వివిధ జర్నలిస్ట్ సంఘాలు, సీనియర్ రిపోర్టర్లు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో ఎప్పుడైనా కూడా జర్నలిస్టుల మీద కానీ మీడియా సంస్థల మీద కానీ దాడులు చేస్తే మాత్రం సహించము. దీన్ని ఎంతవరకైనా వెళ్తాం. మేము తిరగబడితే మీరు కూడా చేసేది ఏమి లేదు, దానికి మేము సహనం పాటిస్తూ ఉన్నాం. అందువల్ల పంపించి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను భయభ్రాంతులను గురిచేసి వాళ్ళని అరెస్టులు చేయడం జరిగింది. ల్యాప్టాప్లు, అదేవిధంగా సమాచారం నిక్షిప్తం చేసే అనేక పరికరాలను కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన ఇళ్లలో దాడులు చేసి మొత్తం చూసినట్లయితే పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడినటువంటి, ప్రజల తరపున ప్రత్యామ్నాయ మీడియాగా ఉన్నటువంటి సంస్థల మీద గత 9 ఏళ్ల నుంచి కూడా దాడులు చేస్తూ ఉంది. ఇటీవల బీబీసీ మీద కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది, అంతర్జాతీయ మీడియా సంస్థ అది. ఇప్పుడు చూసినట్లయితే నిన్న న్యూస్ క్లిక్ సంస్థ వాళ్ళ ఎడిటర్ని, ఉద్యోగుల్ని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ మీద చాలా కుట్రపూరితమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్తో పాటు అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా
యావత్తు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల తరపున నిలబడ్డ మీడియాని ఇలాంటి చర్యలతోటి మీరు ఆపాలనుకుంటే భ్రమే అవుతుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజల మన్నన ప్రజల మద్దతు ఉన్నంతకాలమే ప్రభుత్వాలు ఉంటాయి. అలాంటిది ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపే మీడియాని ఇబ్బందులు పెట్టడం, ప్రజల గొంతుని నొక్కాలని చూడటం, ప్రజల తరపున పోరాడే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించాలని చూడటం కూడా సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికే చాలా విఘాతం కలిగించే అంశం. ఇప్పటికైనా పత్రికగా మీడియాగా ఉన్నటువంటి ఎన్డీటీవీని అక్రమ మార్గంలో కైవసం చేసుకుంది, వైర్ని దాన్ని కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పెడతా ఉంది. ఇప్పుడు తాజాగా న్యూస్ క్లిక్ మీద మొత్తం దాడి చేసేసి దేశద్రోహ చట్టాన్ని మోపి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇది అక్రమంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఏదైతే ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా విరాశిల్లుతున్నటువంటి పత్రిక మీడియా స్వాతంత్ర్యాన్ని మీద మీడియా స్వేచ్ఛ మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అంటే ఎవరైతే వాళ్ళ యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారో, ప్రజలకి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని ప్రజానీకాన్ని తెలియపరుస్తూ ఉన్నారో వాళ్ళందరి యొక్క గొంతు నొక్కటంగా భావిస్తూ ఉన్నాం. ఇక ఈ చర్యల్ని తీవ్రంగా సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ ఖండిస్తూ ఉంది. ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళ జర్నలిస్ట్ సంఘాలు ఈ యొక్క న్యూస్ క్లిక్ మీద పత్రికా మీడియా స్వాతంత్ర్యానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కేవలం కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ ఈ అనుకూల మీడియాని పెట్టుకొని అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేసే కార్యక్రమంలో మీడియా మిత్రుల మీద దాడులు జరగడం, ఢిల్లీలో న్యూస్ క్లిక్ సంస్థ మీద పోలీసు దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగడం కూడా దుర్మార్గమైన చర్య. మోడీ ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మోడీ ఇలాంటి చర్యలు పాల్పడితే మీడియా ఆగ్రహంతో పాటు జన ఆగ్రహానికి కూడా గురయ్యి త్వరలో మీ ప్రభుత్వం అంతమవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ విలేకరుల సోదరులకి సంఘీభావం తెలియజేస్తాను. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమస్తుకు నిరసనగా టీడీపీ కార్యాలయంలో కొత్తపట్నం మండల టీడీపీ శ్రేణులు బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓడిపోదామనే భయంతో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, కడప దాటి తిరగబడగరారా, తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, కడప దాటి తిరగబడగరారా, ఒక్కడినే అనుకుంటూ ఆగింది కసాలురా, వెనుకబడితే ముందు చరిత ఎవడు రాయలేడురా, చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా, ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా, ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచేయగా, ఒక్కరొస్తే బంధిస్తారు వందలొస్తే భయపెడతారు, వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా, మోసకారి కేసులు గల్లంతురా, తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, అడుగు అడుగు కలిపి కదలి రారా కదులు. తప్పించుకోలేదు అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు, చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు, చెరసాలకు నడిచినాడు రాక్షస రాజ్యం లక్ష్యం ఒకటే, చంద్రన్నను బంధించి వేధించడమే. రథయాత్రలో ఇవన్నీ చూసి జనం వచ్చేదాన్ని తట్టుకోలేక చూసి ఏదో ఒక దానిలో ఈ కేసులో ఇరికిచ్చి అక్రమంగా అరెస్టు చేశారన్న విషయం ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎంత మంది 70,000 మంది దాకా ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పరిచయం పొంది దేశ విదేశాల్లో ఐటీసీ ఉద్దేశం ఆయన ఒక మంచి ప్లాన్ చేసి మేధావులను కూర్చోబెట్టి 290 కోట్లతో ఆ సంస్థను నిర్వర్తించడం జరిగింది. అంటే దాదాపు ఫైబర్ నెట్ కేబుల్ని భూమిలో తవ్వి తీసుకురావాలంటే 24,000 కిలోమీటర్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికైతే 5,600 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ విధంగా కాకుండా కేవలం కరెంటు స్తంభాల వేద నుంచి
ఈ కేబుల్ ని గాని తీసుకున్నట్లయితే 290 కోట్ల తోటి ఈ కార్యక్రమం ముగుస్తుందనే ఉద్దేశంతో ఆయన మంచి ఆలోచన చేసి ప్రభుత్వానికి దాని ద్వారా 5 సంవత్సరాల్లో 1000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఈ బుద్ధిమాన్ని పనికిమాలినటువంటి ఈ నాయకులకు విషయం తెలియక ఈ రోజు ఆయన మీద మళ్ళీ కూడా ఫైబర్ నెట్ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓ పనికిమాలిన జగన్మోహన్ రెడ్డి నువ్వు 4.5 సంవత్సరం నాడు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రోజుకు 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అదనంగా చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే దాదాపు 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి పెంచితే ఈ రోజు నువ్వు రైతులకు సమస్యలకి హార్వెస్ట్ చేసేదానికి చెయ్యాలని ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ తోటి ఈ అరెస్ట్ అనేది నిర్ణయించుకోవడం జరిగింది ఏంటంటే ఆయన ముఖ్యంగా ప్రజలకి నెత్తిన చేతులు పెట్టి చంపల దవిడి గెలిసింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు ప్రజల్ని మంచి ప్రదేశంలో నడిపించడానికి కాదు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారిని 64 సంవత్సరాలు సుదీర్ఘ 45 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని ఈరోజు ఆయన అరెస్ట్కి గురి చేసి రాష్ట్రంలో అతన్ని ఇబ్బందులు పెట్టాలని ఫస్ట్ నుంచి కూడా ఆయన ఆలోచించి ఒక చంద్రబాబు నాయుడు గారి మీదనే దృష్టి పెట్టాడే తప్పక ప్రపంచాన్ని మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ఆయన ముఖ్యమంత్రి కాలేదని ప్రజలందరికీ అర్థమవుతుంది చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వ పోకడలతోటి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు నియంతృత్వం ఎప్పుడూ కూడా ఎల్లకాలం కూడా ప్రజల భరించేదానికి అవకాశం ఉండదు ఈ రోజున కనుక ఆయన నడిపిస్తున్నటువంటి పార్టీ ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆయనే చేజేతుల ఆ పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు చంద్రబాబు అరెస్ట్కి వైఎస్ఆర్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోబోతా ఉంది రేపు ఎన్నికల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా నిర్దాక్షిణ్యంగా ఓడించబడతారు రేపు ఎన్నికలలో అంటే ప్రజలలో ఈ అంశం పట్ల అంత స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దుర్మార్గమైన చర్యని వెంటనే ఖండించాలనే ఉద్దేశంతో రాజమండ్రికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేసి రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేస్తాం ఖచ్చితంగా రెండు పార్టీల నాయకత్వంలో కొత్త ప్రభుత్వం అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అక్రమాలు క్విడ్ ప్రోకో ద్వారా ఉదాహరణకి మన ప్రాంతంలో వాన్ పిక్కు అనే సంస్థకి దాదాపు 13,000 ఎకరాలు భూములు ఇచ్చే విధంగా దానికి లంచంగా తన కంపెనీలో ఉన్న 10 రూపాయల షేర్ని 360 రూపాయలకు కొనుగోలు చేసే విధంగా కొన్ని 1,000 కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో ద్వారా ఈ విధంగా సత్యం రామలింగరాజును కానీ అట్లాగే పెన్నా సిమెంట్స్ కానీ తర్వాత ఎన్నో రకాల ఎన్నో కంపెనీలని దాదాపు 43,000 కోట్ల అవినీతి చేసి 11 సిబిఐ కేసుల్లో 8 ఈడీ కేసుల్లో మొత్తం 39 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల్లో ఒక్క అవినీతి ఈ నెల 16న ఈవీఎంలు క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ప్రకాశం భవన్లో ఆయన ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఇటీవల వచ్చిన బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లను నెల రోజుల పాటు రాజకీయ ప్రతినిధుల సమక్షంలో పరిశీలన జరపనున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ మెషిన్ దేనికోసం వాడుతున్నారు ఓకే సెకండ్ సింబల్ లోడింగ్ యూనిట్ ని మీరు లాస్ట్ టైమే చేసి ఉంటారు అది వీవీప్యాట్ లో లోడ్ చేస్తారు సింబల్ లోడింగ్ యూనిట్ అది ఒక ఒక పెన్ డ్రైవ్ నుంచి పెట్టేసి ఆ సింబల్ లోడింగ్ మెషిన్ అని వీవీప్యాట్కి చేయడం అది బట్ ఈ ప్రీ ఎఫ్ఎల్సియు అనే విషయం కొత్త విధానంగా కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్ మూడుకు కూడా చెక్ చేయాలి మూడు కూడా దాంట్లో కనెక్ట్ చేసేసి దాంట్లో ఉంటున్న టేక్స్ ఒక 10-20 సెకండ్స్ 30 సెకండ్స్ తీసుకుంటారు తీసుకుని అది లోపల స్టోర్ చేసుకుంటాం సో ఆ రోజు ఈవినింగ్ మనం పోర్టల్ ఈసీఐ పోర్టల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ లాగ్ అని కూడా ఈసీఐకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సో అవాళ్ళు ఏమేమి చెక్ చేసామని వచ్చేస్తుంది సో దిస్ ఇస్ న్యూ ఇంట్రొడక్షన్
సింపుల్ లోడింగ్ మెషిన్ లో ఏమేం లోడ్ అవుతుంది అని మీరు చూడొచ్చు లేదు. ఓకే, సో ఏమేం డమ్మీ సింపుల్స్ ఏమేం లోడ్ చేస్తున్నామో అవన్నీ కనబడుతుందా లేదా, ఓట్ వేసినప్పుడు వీవీప్యాట్ వచ్చిన స్లిప్ ఒకటి అంటే ఈ డమ్మీ సింపుల్ కి ఈక్వల్ గా ఎన్ని ఓట్లు వస్తుందా లేదా, కింద పడిందా లేదా, అదన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెండు కొత్త విషయం. ప్రీ ఎఫ్ఎల్సి యూనిట్ PFLCU ప్రీ ఎఫ్ బాపట్ల జిల్లా అద్దెంకిపట్నంలో రిలే దీక్ష శిబిరంలో 22వ రోజు పట్న టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన దీక్ష చేపట్టారు. రిలే దీక్ష శిబిరంలో కళ్ళకు గంతలు కట్టుకుని పశుగ్రాసం తింటూ నిరసన తెలిపారు. కుతంత్రాలతో రాజ్యాన్ని ఏలిన రాజులు ఎప్పుడు రాణించలేదని చరిత్రలు చెబుతున్నాయని, సైకో మనస్తత్వం కలిగిన తుగ్లక్, హిట్లర్, సద్దాం హుసేన్ లాంటి వారు సైతం మట్టి కరుచుకుపోయారని దీక్షాపరులు గుర్తు చేశారు. ఇచ్చాడు ప్రాజెక్టులు ఎన్నో కట్టాడు, రైతుకు సాయం చేశాడు, సబ్సిడీలను ఇచ్చాడు, రైతుకు సాయం చేశాడు, సబ్సిడీలను ఇచ్చాడు. ఆపద వస్తే ఆప్తుడు మళ్ళీ సేవలనే. భారతంలో గాని భాగవతంలో గాని రాజకీయాల్లో గాని చూడండి, విలన్ అనేవాడు మొదట కొంచెం షైన్ అవుతాడు, చివరికి వాళ్ళ పరిస్థితి ఏమొస్తుందో మనం సినిమాలు చూసుకుంటే అవచ్చు. అదే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అతన్ని సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా అదే పరిస్థితి రాబోయే కాలంలో వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అది ఎంతో కొద్ది దూరంలోనే లేదు. మనం న్యాయపరంగా చూసుకున్నా కూడా మొదటి రోజుకను ఇవాళ ఇరవై రెండవ రోజుకు ఇవాళ కోర్టుల పనితీరు కూడా ఎలా ఉందో మీరు ఆలోచించాలా. మనం ఏదో ఒక చిన్న తప్పు చూసుకొని న్యాయవాదులు బాగలేదని మనం ఒక డిసైడ్కి రాకూడదు. నిన్న కోర్టులు సర్వగా ఫాలో అయిన వాళ్ళకి ఎంత తేడా వచ్చిందో నిన్న చూస్తుంటే, అతి కొద్ది కాలంలోనే మన చంద్రుడు బయటకు వస్తాడు. మనం అందరినీ రాబోయే కాలంలో అతన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకోవచ్చు. మీరు చూసొచ్చు భారతదేశ చరిత్రలో ఐరోపా, ఆఫ్రికా, యుఏఈ, అమెరికా ఇలాంటి ప్రతి దేశంలో కూడా చంద్రబాబు నాయుడు కోసం దీక్షలు చేపడుతున్నారంటే భారతదేశ చరిత్రలో ఏ మొగుడు కూడా జరగలేదు. కాబట్టి అలాంటి చంద్రబాబు నాయుడు అతను దేశానికి కాదు ప్రపంచానికి ఒక జ్ఞాని. అలాంటి జ్ఞాన్ని పోగొట్టుకోవటానికి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎర్రగొండపల్లి నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో బాబుకు తోడుగా కార్యక్రమంలో భాగంగా వడియరాజుల సామాజిక వర్గ నేతలు ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబుతో కలిసి దీక్షలో పాల్గొని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జగన్ పోవాలి,
మిత్రపక్షాల ఐక్యత చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు మీద పెట్టిన జగన్ పోవాలి చంద్రబాబు గారి నాయకత్వం సైకో పోవాలి కొలిసిపాడు మండలం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ కొలిసిపాడు మండల టీడీపీ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. రావి నూతన గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి పమిడిపాడు, కనగాల వారిపాలెం, మల్లెంపాటి వారిపాలెం మీదుగా రాచపూడి గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. 10 కిలోమీటర్ల మేర అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కక్ష సాధింపులు నీపై కొత్త ఏం కాదయ్యా, కక్షలో సూర్యుడి మల్లే వెలుగులు పంచగరావాలయ్యా. ఓ చంద్రయ్యా ఓర్చుకోమయ్యా, ఓర్చుకోమయ్యా, తెలుగు నేలంతా నీకై ఎదురే చూస్తుందయ్యా. సాధనకు పని చేసిన నువ్వు అక్రమ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళుతుంటే, రుజువులు లేని నేరం మోపి పగ సాధిస్తుంటే, అంతిమ విజయం న్యాయానిదే వేచి చూడాలి అంతే.
కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా మోసకారి కేసులు గల్లంతురా తెలుగు జాతి వెలుగు బిగ్గలేరా అడుగు అడుగు కలిపి కదలి రారా కదులు తప్పించుకోలేదు అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు చెరసాలకు నడిచినాడు రాక్షస రాజ్యం లక్ష్యం ఒకటే చంద్రన్నను బంధించి వేధించడమే మన భవితలకే బలమైనోడు తన బలమే మనమవగా వచ్చే సమయమే తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా గడప జాతి తిరగ పడగరారా నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటుకపోతున్నది పాలనలో ద్వేషం జారినవి పూతులు చెలరేగినవి ప్రశ్నించిన కొంతులపై ఉరితాడులు మొలిచినవి తప్పులు చుట్టి కేసులు పెట్టి ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా పద్ధతి అన్నారన్నమాట అలాంటి అతన్ని రోడ్డు మీద కట్టే పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా సంపేసిన సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇసుక లారీ ఇసుక ట్రాక్టర్ లాగినందుకు గోదావరి జిల్లాలో కుర్రని కసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కొట్టి వెంట్రుకలను తీసి గుండి తీయించి నడిగోటు మీద స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ రకమైన సంఘటనలు జరుగుతుందంటే చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన పక్కన చీరాలలో మాస్క్ వేసుకోలేదని ఒక కుర్రని కిరణ్ అనే కుర్రని ఏ విధంగా పోలీసుల చేతిలో చనిపోయడం మన అందరికి తెలియదు కదా. ఇట్లాంటి ఎన్నో విషయాలు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన జరిగింది అన్నమాట. అదే కాదు ఇవాళ పక్కన ఇసుక దోపిడి మరొక పక్కన నాసి రకమైన మద్యం నాకు తెలిసి భారతదేశం ఎక్కడ కూడా లేనటువంటి బ్రాండ్లు తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలో వాటిని అన్ని పేదలు ఎన్నో వందల మంది పేదలు ఆరోగ్యం దెబ్బతింటానికి కారణమైన ప్రభుత్వం ఇదన్నమాట. అదేవిధంగా మనం చెప్తా ఉంటాం అరే మొంద వివాహాలైనా కుటుంబాలు నాశనం అయిపోతాయని ఇళ్లలో అందరూ చూస్తాం మనం అందరూ ఖచ్చితంగా అరే భార్య బిడ్డలు చూసుకురా చదివించరా ముందు తాగొద్దని చెబుతాం. అలాంటి మనం చెప్పాల్సిన ప్రభుత్వాలే మా రాష్ట్రంలో 25 సంవత్సరాల దాకా ఇంత తాగుతారు ముందు దాని మీద అప్పిందని అడిగిన ప్రభుత్వం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఐడియా ఉందా ముందు మీద అప్పు తీసుకొచ్చిన సంగతి ఎవరికైనా ఐడియా ఉందా లేదా? నాకు తెలిసి ఉండదు. ముందు మీద అప్పు తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇది ఒకటే ఇక చెప్పుకుంటారు. ఏడాది కాదు 25 సంవత్సరాలు మనం తీసుకొని తాగాడు పెట్టి ముందు మీద అంటే ఎంత ఎక్కువ ముందు అంత తాగితే అని అంత అప్పు తీరింది అంత అంత అప్పు తీసుకొచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రభుత్వం చేసిన అన్ని కూడా దుర్మార్గ కార్యక్రమాలు కనుక అదే కాదు 73 సంవత్సరాల వయసులో దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం ఉన్న చంద్రబాబు నాయుడు సంగతి మీ అందరికీ తెలియదు కాదు. నేను చెప్పకన్నా అట్లా నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉండాలి. ఆయన తీసుకెళ్లి 40 సంవత్సరాలు లేని అవినీతి ఈ 4 సంవత్సరాలు 3 నెలలు కూడా ఎదిగారు. ఎదిగిన తర్వాత ఎక్కడ దొరకపోతే ఓ పక్కన లోకేష్ పాదయాత్ర మరో పక్కన రైతుల పాదయాత్ర మన ఊరి నుంచే జరిగింది చాలా పెద్ద ఎత్తున జరిగింది రైతులు కాదన్న అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ జరిగితే కనుక తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పుకునే 175 కాదు మనకు 175 వస్తేనే ఒక భయంతో చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ జైల్లో నిర్బంధిస్తుంది జరిగింది అనమాట. ఎవరు జైల్లో వేశారని చెప్తే 43,000 కోట్లు ఈడీ దప్తు చేసిన వ్యక్తిని జైల్లో 16 నెలలు గడిచిన వ్యక్తిని తీసుకెళ్లి మన నాయకుడిని తీసుకెళ్లి జైల్లో వేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. చట్టాలు న్యాయాలు ఉన్నాయి జనం కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా చంద్రబాబు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్,
UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.